సిద్దిపేటలోని నీలిమా గార్డెన్లో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల సభ నిర్వహించడం జరిగింది. సిద్దిపేటలోని నీలిమా గార్డెన్స్లో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి సభ నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మెదక్ జిల్లా పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఆయన విన్నవించారు. తూమకుంట నరసారెడ్డి, శ్రీధర్ బాబు, భవానీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు కేవలం ఎన్నికలంటే మరి డబ్బుమయమైపోయింది, డబ్బుమయమైపోయింది. కానీ పట్టభద్రులు దేనికి లొంగని ఓటర్? ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు తమ ఆత్మత్యాగాల ఫలితానాలతో చేతానికి పంపించడం జరిగిందో మళ్ళీ ప్రభుత్వాన్ని నేర్పే విధంగా ప్రతిపక్ష పార్టీ గొంతులు ఏదైతుందో ఇదే పట్టభద్రుడు ఇవాళ ప్రభుత్వానికి ఏదైతుందో పక్కన పండగ నిలబడుతున్నారని చెప్పని ఈ సిద్దిపేట సభ ముఖ్యంగా హెచ్చరిస్తామని చెప్పండి. దయచేసి అధికార పార్టీ సభ్యుడు కలిసి ఏమవుతుంది? 38-39 సంఖ్యాపరంగా ఒక సభ్యుడు పెరుగుతుంది. కానీ సభలో మాట్లాడడానికి ఆయన గుర్తు పెట్టలేదు. ఆ గుర్తు పెగలబోవడానికి పరిమితులు అధికార పార్టీకి పరిమితులు అంటున్నాయి. అధికార పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అధికార పార్టీ ఆలోచన విధానాన్ని ధిక్కరించే విధంగా దానికి భిన్నంగా ఏదైతుందో స్పందించేటటువంటి అవకాశం అధికార పార్టీ ప్రతిపాదన అభ్యర్థికి లభిస్తుందో చెప్పండి. అదే ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా మీ ఓడిగా ఈ ప్రాంతంతో అనుబంధ పెట్టవేసుకున్నట్టుగా అభ్యర్థిగా చెప్పండి. నేను నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 6 పర్యాలు శాంత సభ్యుడిగా, 2 పర్యాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ఇటు పాలక పక్షంలో అటు ప్రతిపక్షంలో మీరు సమర్థవంతంగా పాత్ర నిర్వహించినటువంటి యొక్క ప్రజా ప్రతినిధిగా మీరు పట్టభద్ర ఓటు అడగడానికి మనం ముందు పోతున్నామని చెప్పండి. దయచేసి ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా పనిచేయగలిగిన మాత్రమే ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యమైతే, బలహీనమైతే ప్రభుత్వ ఆలోచన విధానం ఏకపక్షంగా ఉంటుంది, నియంత్రిత ధోరణి దాటిస్తూ చెప్పండి. కాబట్టి దయచేసి మీ పట్టభద్ర ఓటర్లను చైతన్యం చేసే విధంగా ఇక్కడికి ఏం తెచ్చిన కాంబినేషన్ అందరూ కూడా ఓట్లు కాకపోవచ్చు, కానీ ఆ ఓటర్లు చైతన్యం చేసే ఒక బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాలని చెప్పారు. ఈ ఎన్నిక 4 ఉమ్మడి జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు అంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 6x7 శాసనసభ, 42 శాసనసభ నియోజకవర్గాలు విస్తృతపడి ఉన్నది. అభ్యర్థిగా ఓటర్లందరినీ కలవాలంటే నాకు సాధ్యమే పని కాదు, కానీ నన్ను ఓటర్లు చేరవేసే ఒక బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మీరు నన్ను ఓటర్లు చేరవేయగలిగేటువంటి బాధ్యత మీరు నొప్పిస్తామని విజ్ఞప్తి చేసుకోండి. అదృష్టం కొద్దీ ఓటు పచ్చిగా రాకుండా అన్నట్టు గ్రామ గ్రామంలో కేడర్ మాత్రం ఉండేది, నెట్వర్క్ ఉన్నది పడుతుండేది. మిత్రులు నర్సరెడ్డి గారు సిద్దిపేట కానీ, తుప్పాకే కానీ, కజ్వేల్ కానీ, ఈ 3 నియోజకవర్గాలలో ప్రతి గ్రామ గ్రామాల ఓటర్ను గుర్తించి ఆ ఓటర్ సెల్ ఫోన్ సేకరించి మన భావన మన అభిప్రాయాన్ని పట్టభద్రుడికి 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఒక అన్యాయాన్ని దాన్ని వివరించడంతో పాటుగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే కేవలం పట్టభద్రులతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ పట్టభద్రుడు యొక్క అండదండలతో ఇలా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపజేసుకునే విధంగా ఈ ఎన్నికలు మనం ఆసరా చేసుకోవాలి.